ఏం రమ్మన్నా రమ్మన్నారు ఏం సంగతి మా పొలంలో భూసార పరీక్ష చేసేదానికి సార్ వస్తున్నారు అందుకోసమే మిమ్మల్ని పిలిచాను రమ్మన్నా ఇంకా సార్ రాలేదా అదిగో సార్ వస్తున్నారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ ఏం రమ్మన్న అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు సార్ సరే రామన్న అలా కూర్చొని మాట్లాడుకుందాం అలాగే వెళ్దాం బ్రో ఏంటి రామన్న మీ సమస్య మా పొలంలో ఏ పంట వేసినా సరిగా రావడం లేదు సార్ ముందుగా మనకు మంచి పంట పండేందుకు అనుకూలమైన భూమి కావాలి అలాగే అధిక దిగుబడులు పొందడానికి పంటలకు కావాల్సిన మోతాదులో సమతుల్యంగా ఎరువులు వేయాలి కానీ రైతులకు తెలుసో తెలియకో ఎక్కువ మోతాదులు గాని తక్కువ మోతాదులు గాని ఎరువులు వేయడం జరుగుతుంది అలా వేయడం వల్ల ఏం జరుగుతుంది సార్ అలా వేయడం వల్ల భూసారం దెబ్బ తినడం ఆమ్ల సమస్యలు సూక్ష్మ పోషక పదార్థ లోపాలు పంట నాణ్యత దెబ్బ తినడం సాగు ఖర్చు పెరగడం వంటి సమస్యలు జరుగుతుంది మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి సార్ ఈ సమస్యకు పరిష్కార మార్గం భూసార పరీక్ష చేయించి భూమిలో సారం ఎంత ఉంది అనేసి తెలుసుకోవడమే అది ఎలాగా చేయాలో మాకు తెలియదు చెప్పండి సార్ భూసార పరీక్షకు ముందు మనం భూమిలోని మట్టిని సేకరించాలి ఆ మట్టిని ఎలా సేకరించాలి సార్ సరే రండి మట్టి సేకరణ ఎలా చేయాలో మీకు చూపిస్తా భూసార పరీక్షలో మట్టి నమూనా సేకరణ అతి ముఖ్యమైనది ఒక మట్టి నమూనాను 5 ఎకరాల భూ విస్తీర్ణంలో 10 నుంచి 12 చోట్ల మట్టి సేకరణ చేయాలి దీనిని పారతో గాని ఇనుప తాపితో గాని వి ఆకారంలో 6 అంగుళాలు లేదా 15 సెంటీమీటర్లు గుంత తీయాలి ఈ గుంతలో పై నుంచి దిగువ వరకు ఒకే మందంలో పలచని పొర వచ్చే విధంగా మట్టి తీసి శుభ్రమైన గుడ్డపై గాని లేదా పాలిథిన్ షీట్పై గాని మట్టిని వేయాలి అలాగే పండ్ల తోటల్లో 3 నుంచి 6 అడుగుల గుంత తీసి మట్టిని సేకరించాలి అలాగే ప్రతి అడుగుకి ఒక మట్టి నమూన సేకరించాలి దీనిని బాగా కలిపి రాళ్ళు ప్రంటవేలు తీసేయాలి ఈ మట్టిని బాగా కలిపి 4 సమాన భాగాలుగా విభజించాలి వీటిలో 1 3 మట్టిని ఉంచుకొని 2 4 భాగాలలోని మట్టిని తీసేయాలి మిగిలిన మట్టిని అదే విధంగా చేసి 1 కిలో మట్టి వచ్చే విధంగా చేయాలి అలాగే సార్ ఈ మట్టిని ఏం చేయాలి సార్ రైతు పేరు సర్వే నంబరు గ్రామము మండలము ఇంతకుముందు 3 పంటలు వర్షాధారమా నీటి వసతయ వీటన్నింటిని సేకరించి మట్టి నమూనా మూటలో వేసి పరీక్ష కేంద్రానికి పంపాలి అలాగే ఈ మట్టిని సేకరించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తల ఏంటి సార్ అవి ఈ మట్టిని గట్ల పక్కన కంచల దగ్గర చెట్ల నీడలో పశువుల ఎరువులు మరియు కాంపోస్ట్ ఎరువులు నిల్వ ఉంచిన చోట ఈ మట్టిని తీయరాదు గట్ల పక్కన
కంచెల దగ్గర చెట్ల నీడలో పశువుల ఎరువులు కంపోస్ట్ ఎరువులు నిలవ ఉంచిన చోట్ల మట్టిని తీయరాదు అలాగే మట్టిని తీసేటప్పుడు నేలపై ఉన్న ఆకులు చెత్త కలుపులు వంటి తీసేయాలి కానీ మట్టిని మాత్రం తీసేయకూడదు సాధారణంగా నీరు నిలిచి బురదగా ఉన్న చోట మట్టి నమూనా తీయకూడదు తప్పనిసరిగా తీయవలసి వచ్చినప్పుడు ఆ మట్టిని నీడలో ఆరబెట్టి పరీక్ష కేంద్రానికి పంపవలెను పంట ఉన్న పొలాల్లో మట్టిని సేకరించకూడదు సార్ దీనివల్ల లాభాలు ఏంటి సార్ భూమి ఏ పంటకు అనువైనదో తెలుసుకోవచ్చు ఎరువులు ఎప్పుడు ఎంత మోతాదులో వేయాలో కూడా తెలుసుకోవచ్చు అలాగే అతి ముఖ్యమైనది మన పొలంలో సేంద్రీయ కర్బణం ఎంత శాతంలో ఉందో తెలుసుకోవచ్చు ఈ సేంద్రీయ కర్బణం ద్వారా నేలలో ఉండే సేంద్రీయ పదార్థము నేల భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది నేలలో నీరు ఇంకేటట్లు నీరు ఎక్కువ కాలం అందుబాటులో ఉండేటట్టు చేస్తూ నేలకోతను తగ్గిస్తుంది కారుచోడు పాలచోడు భూములను బాగు చేయుటకు సేంద్రీయ కర్బణం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు మా భూమిలో సేంద్రీయ కర్బణం ఎంత ఉంటుంది సార్ ఇంచుమించు అన్ని జిల్లాలలోని నేలల్లో సేంద్రీయ కర్బణం తక్కువగా ఉన్నట్లు పరీక్ష ఫలితాలు చెబుతున్నాయి అన్ని వ్యాపార పంటలకు ఎకరానికి 2 టన్నుల కాంపోస్ట్ ఎరువు లేదా పశువుల ఎరువును సిఫార్సు చేయడం జరుగుతుంది దీని ద్వారా నత్రజని భాస్వరము పొటాషియం వంటి పోషక పదార్థాలు పంటకు లభిస్తుంది అలాగే సార్ మేము తప్పకుండా భూసార పరీక్ష చేయిస్తాం దీని ద్వారా వచ్చే లాభాలను పొందుతాం మాకు ఈ విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్ భూసార పరీక్ష నేలకు శ్రీరామ రక్ష భూసార పరీక్ష చేద్దాం నేల తల్లిని కాపాడదాం నమస్కారం